జన్మాష్టమి రోజు పోలీస్ స్టేషన్ గుడిగా మారిపోయింది. ఖైదీలు కనిపించాల్సిన చోట భారీ ఎత్తున భక్తులు దర్శనమిచ్చారు. కాకి చొక్కాలకు బదులు పూజార్లు దర్శనమిచ్చారు. చెప్పడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో వెలుగుచూసింది. గుడికి వెళ్లాల్సిన జనం నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి మరీ శ్రీకృష్ణ భగవానికి పూజలు చేశారు. క్రిమినల్స్ హాహాకారాలు వినిపించే చోట హరే కృష్ణ అంటూ నామస్మరణ చేశారు. ఛత్తర్పూర్ జిల్లా ఈశాన్గర్ దేవాలయంలో 35 ఏళ్ల క్రితం దొంగతనం జరిగింది. ఆలయంలో ఉన్న రాధాకృష్ణుల విగ్రహాలను దొంగలు ఎత్తికెళ్లిపోయారు. పోలీసులు కూడా వెంటనే విగ్రహాలను రికవరీ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల విగ్రహాలను పోలీస్ స్టేషన్లోనే వదిలేశారు. ఇప్పటికీ విగ్రహాలు అక్కడే ఉన్నాయి. ఆ ఊరి గుడి తలుపులు మాత్రం మూతపడి ఉన్నాయి. భక్తులు కూడా గుడికి వెళ్లడం మానేసి పోలీస్ స్టేషన్ వైపు రావడం మొదలైంది. దీంతో పోలీస్ స్టేషనే గుడిగా మారిపోయింది. స్టేషన్లోనే రాధాకృష్ణుల ప్రతిమలను ప్రతిష్ఠించిన భక్తులు అక్కడే పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇవాళ శ్రీకృష్ణుడి జన్మాష్టమి కావడంతో ఈశాన్గర్ పోలీస్ స్టేషన్ కు భక్తుల తాకిడి పెరిగిపోయింది. స్టేషన్ కాంపౌండ్ లోనే ప్రతిష్ఠించిన విగ్రహాల దగ్గర నిష్ఠతో పూజలు చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన గుడి గంటలను కూడా వాయించి తమ మొక్కులు తీర్చుకున్నారు. వెన్న దొంగ శ్రీకృష్ణుణ్ణి 35 ఏళ్లుగా ఇక్కడి పోలీస్ స్టేషన్లోనే పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.